వంద రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ కోసమే పరితపిస్తుందని, రైతుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలు రైతులు నిరుద్యోగుల కోసం చేశామని గుర్తు చేశారు. 3 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, రైతుల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కోరారు. అధికారం పోతే కానీ కేసీఆర్ కు రైతులు గుర్తుకు రాలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్, యువరాజు, కేటీఆర్లు అనేక మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీ బండి సంజయ్ 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన రైతుల కోసం పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చకుంటే ఓ పెద్ద ఎత్తున మనం కూడా ప్రజా పోరాటం బీజేపీ చేస్తూ ఉన్నాం. చాలామంది మిత్రులకు మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గంలో మాకున్న తక్కువ సమయంలో ఓటు తక్కువ రాదు. ప్రజా పోరాటం కోసం, రైతుల కోసం ముందుండే పార్టీ. మీరు గతంలో ఒకసారి గుర్తు చేసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇకపోతే కల్లాల దగ్గర పోతే కానీ రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి మేము రైతులు వారి వరి కొనుగోలు చేయమని, ఎస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం సంజయ్ గారు చెప్పిన మేమే కొనుగోలు చేయాలి, మీకు దమ్ము లేకుంటేనే అప్పుడు కానీ దిగిరాలేదు. అంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పార్టీ వినే పరిస్థితుంది. మేము మరొకసారి కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రతిపక్షంగా ఇచ్చిన హామీలు ఏ పరిస్థితులు కూడా నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరొక్కసారి ఆలోచన చేయండి. మెజారిటీ స్థానాలు సంపాదిస్తామని గప్పాలు కొడుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓట్లు వచ్చినా తప్పితే కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. మరి ఇచ్చిన రైతులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో కూడా రేపు 5వ తారీఖు నాడు కూడా మరొకసారి కూడా అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పరిమిషన్ తీసుకునే ఇంటర్నల్గా దీక్షలు చేస్తూ ఉన్నాం. రైతాంగానికి మరొకసారి భరోసా ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం రైతుల వెన్నట్టి వాళ్ళ కోసమే కొట్లాడుతుంది. రైతులు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఓ నష్టాలతోని కష్టాలతోని మరొకసారి ఆత్మహత్యలకు ప్రయత్నం చేయడంలో విన్నవిస్తూ ఉన్నాం.